84వ కీర్తన తీయండి. 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. 84వ కీర్తన 1-2 చరణాలు కలిసి చదువుదాం. సైన్యముల అధిపతివాడు యెహోవా, నీ నివాస స్థలము ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు మీరు మాతో ఉండి ప్రభువ నడిపించి కాపుదిలిచ్చినందుకై వందనాలు. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రదించి నన్ను అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? చాలా వందనాలు, అందరికీ వందనాలు. చాలా సంతోషం ఈ సమయంలో కూడా దేవుడు మన అందరితో కాసేపు మాట్లాడుతున్నందుకు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని మందిరములో కలుగు మేలులు. చాలామంది దేవుని మందిరానికే వెళ్ళాలా, దేవుని మందిరంలోనే ప్రార్థన ఆలకిస్తాడా, జూములో ఆలకించడా, టీవీలో ఆలకించడా, యూట్యూబ్లో ఆలకించడా. చాలామంది ఈ కరోనా వల్ల కొన్ని మందిరాలు మూతబడినప్పుడు జూమ్ అని లైవ్ అని అయ్యో పెడుతున్నారు. కానీ కొంతమంది మందిరాలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ జూమ్ను వదిలిపెడతలేదు, లైవ్ను వదిలిపెడతలేదు. ఇదే హాయిగా ఉన్నట్లుంది. కరోనా కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది. పాపం కరోనా పారిపోయింది కదా, దూరమైంది కదా. కనీసం ఇప్పుడు దేవుని మందిరంలో దగ్గర అవ్వడం. దేవుని వాక్యంలో బైబిల్లో మనం ఎక్కడ చూసినా ఆయన మందిరంలో ఆశ్రదించబడ్డారు, ఆయన మందిరంలో నా ప్రార్థన ఆలకించాడు. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఉంది. కానీ జూమ్లో గడుపుట, లేకపోతే ఇంకో దానిలో గడుపుట, యూట్యూబ్లో గడుపుట, తప్పని పరిస్థితుల్లో వాక్యం వినండి, మేలు పొందండి. మనవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మనవి కూడా త్వరలో లైవ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఫేస్బుక్, జూమ్ ఇవన్నీ మంచిదే. కానీ మందిరానికి వెళ్ళే అవకాశం ఉండి, మందిరానికి వెళ్ళే ఆ ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకుని టీవీలో వస్తుందిలే లేదా ఫోన్లో వస్తుందిలే అని కూర్చుని మందిరాన్ని ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుంటాం వలన ప్రయోజనము లేదు. ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమసిల్లుచున్నది. ఎంత టైట్ అయితేనో పొద్దు నుండి సాయంత్రం వరకు ఏమీ పెట్టకుండా, సాయంత్రం కనుక భోజనం పెడితే ఆరు అంటే తింటాం కదా. ఎందుకని మార్నింగ్ నుండి ఏమీ లేదు, ఆకలి తినడానికి కుదరకో పెట్టకో, మొత్తానికి ఆకలితో ఉన్నామనుకో, సాయంత్రం కనుక భోజనం పెడితే అసలు రుచిగా ఉందా ఎలా ఉందో కూడా చూడం. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఆ ప్రాణం ఇంకాసేపు కనుక పెట్టకపోతే అది అయిపోద్ది అన్నట్టుగా, అలా పెట్టినప్పుడు ఆ ప్రాణం పుంజుకున్నట్లుగా ఉంటుంది. దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని ఆవరణములో ఉండాలని ఈ కోరహు కుమారుల యొక్క ప్రాణం అంట సొమ్మసిల్లిపోతుందంట. ఆ కోరహు వల్ల వచ్చేటువంటి శాపం ఆ కుమారుల మీదకి వచ్చి ఎంతోకాలం దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దూరమయ్యారు. ఈ విధంగా జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో కలిగే మొదటి మేలు అంటే మనం నీరసంగా వచ్చినా, మనం ఏదో దుఃఖంలో వచ్చినా, ఏదో బాధలో వచ్చినా దేవుని మందిరములో ఆనందాన్ని మనం అనుభవించగలం. ఎప్పుడంటే ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడల్లా, కుదిరినప్పుడల్లా,
దేవుని సన్నిధిలో గడపడం ఎంతో శ్రేయస్కరం, ఎంతో ఆనందకరం. మీరు ఎప్పుడైనా దుఃఖంలో వేదనలో ఉంటే మందిరం జరగకపోయినా వచ్చి మందిరంలోకి వచ్చి లేకపోతే ప్రేయర్ టవర్లోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటే మంచి ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. నిజమైన ఆనందం, ఉచితంగా దొరికే ఆనందం దేవుని మందిరంలోనే ఉన్నది. హల్లెలూయా. ఆ మందిర ఆవరణములో నువ్వు కనిపించదువుగాక. ఇక్కడ మొట్టమొదట లాభం ఏంటంటే ఎంత దుఃఖంలో వెళ్ళినా ఎంత వేదనలో వెళ్ళినా ఆ మందిరములకు వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఆరాధనలో ఇన్వాల్వ్ అయినప్పుడు కలిసి పాటలు పాడినప్పుడు ఎంతో ఆనందాన్ని మనం అనుభవించగలం. ఆ తర్వాత మూడవ వచనంలో మనం చూస్తున్నాం, సైన్యముకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవేలకు గూటి స్థలము దొరికెను, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఆయన మందిరములో నివసించేవారు అంటే అందులోనే వండుకుని తినటం కాదు కానీ ఫ్రీక్వెంట్గా మందిరములో కనపడేవారు. అలాగే దేవుని మందిరంలో ఫ్రీక్వెంట్గా కనపడితే మనల్ని ఏమంటారు తెలుసా ప్రజలు, వీళ్ళు ఎప్పుడు మందిరంలోనే ఉంటారు అంటే ఎప్పుడు 24 గంటలు ఉంటామనే అర్థం. ఫ్రీక్వెంట్గా దేవుని మందిరంలో మనం కనపడుతూ ఉంటే హల్లెలూయా. ఆయన వాళ్ళంట నిత్యము స్తుతించేవారుగానే ఉంటారట. మనం స్తుతులు ఎప్పుడు వస్తాయి మనలో నుండి, థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు వస్తుంది మనలో నుండి, మేలులు అంటే నిత్యము దేవుడు మనకు మేలులు చేస్తూనే ఉంటాడు, మనం స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఆ దేవుని మందిరం యొక్క విశిష్టత తెలుసుకున్న వారు ఎవరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయరు. దేవుని మందిరాన్ని ప్రేయర్ ఉండగా సొంత పనులు పెట్టుకొని ఊరు ప్రయాణాలు పెట్టుకోరు. కొంతమంది ఫండమెంటల్స్ ఏంటంటే దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడు, ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు అంతే. వాళ్ళు దేవుడికి ఇస్తారు, దేవుడు ఇచ్చినవి అనుభవిస్తారు, మేలు చేస్తారు మేలు చేస్తారు. మారు మనసు, రక్షణ, ఆత్మీయ ఎదుగుదల, ఆ మందిరానికి ఇంపార్టెన్స్, అలాంటి వాళ్ళు మందిరానికి ఇంపార్టెన్స్ ఎవరు. అది అలాగనే చేయొద్దు అని చెప్పట్లా, మేలు చేయొద్దు దేవునికి ఇవ్వద్దు అని నేను చెప్పట్లా, అది చేయాలి అంతకు మించి రక్షణ అనులోనికి ఇతరులను నడిపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం సంపాదించుకుంటాం. స్తుతులు మనం ఎప్పుడు కూడా ఎప్పుడు చెల్లిస్తామంటే ఆ దేవుని యొక్క మేలులు కంటిన్యూస్గా మనం అనుభవించినంత కాలం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. ఎవరు స్తుతిస్తారు అని అంటే ఆయన మందిరమందు నివసించువారు. అలాగే 5వ వచనములో నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో నింపును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఫ్రీక్వెంట్గా కనపడే ఆయన మాట ప్రకారం నడిచేవారట ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు లేమట వస్తూనే ఉంటాయి. అరణ్య మార్గములో వెళ్ళినా, నీరు లేని మార్గములో వెళ్ళినా అక్కడ సమృద్ధిగా కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏసేపు జీవితంలో కూడా మనం చూస్తే ఏసేపు ఏ ఇంటిలో అడుగు పెట్టాడు ఆ ఇల్లు ఏమైంది, వదిలుతూ ఉంది, ఆశ్రదించబడుతూ ఉంది. ఏసేపు జైలుకి వెళ్ళినా కానీ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. బాధపడటానికి దిగజారిపోవడానికి అతను కొన్నటువంటి శ్రమల వల్ల, అతను కొన్న ఇబ్బందుల వల్ల కానీ దిగజారిపోటానికి దేవుని మీద అనుమానం ఏమాత్రము లేదు. తద్వారా ఏసేపు ఒంటరిగా ప్రయాణం చేశాడు కానీ తొదకు ఆ ఐగుప్తు దేశము చుట్టుపక్కల వారందరూ బ్రతకడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఫ్రీక్వెంట్గా కనపడుతూ ఉంటే మనము దీవించబడతాం, మన ద్వారా అనేక మందికి దీవెనలు కలుగుతాయి. ఆ విధంగా మన కుటుంబం మన జీవితం ఉండునుగాక. తర్వాత 7వ వచనంలో
వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. నానాటికి బలాభివృద్ధి, బలము ప్లస్ అభివృద్ధి రెండు ఉండాలి. బలము అంటే ఆ సిక్స్ ప్యాక్లు లేకపోతే బాక్సర్లాగా తయారవటం కాదు, కానీ దాంతోపాటుగా అభివృద్ధి ఉండాలి. మనం ఏం పని చేసినా అందులో అభివృద్ధి ఉండాలి. ఒక మందిరం, లేదా ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఏది చేసినా అభివృద్ధి ఉండాలి. అది నిజమైన మేలు ఎప్పుడు జరుగుద్దంటే, ఎవరైతే దేవుని మందిరంలో ఫ్రీక్వెంట్గా కనపడతారో వారు నానాటికి ఏం చేస్తారట? బలముతో కూడిన ఆరోగ్యముతో కూడిన సంపాదన. సంపాదన ఉంటుంది కానీ కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది కానీ సంపాదన ఉండదు. నిజమైన ఆశీర్వాదం ఆరోగ్యము ఉండాలి, సంపాదన ఉండాలి, అలాగే బలము ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఇందులో మైనస్, ఇందులో ప్లస్, ఏది ఏమైనా బాధ బాధే. మన శరీరంలో ఇన్ని కేజీల బరువులో ఎంత తూకంలో ఉన్నాం, మన బాడీలో ఏ చిన్న ముళ్ళు దిగినా లేకపోతే చెవిలో పూట వచ్చినా పంటి పూట వచ్చినా ఎంతో బాధ అనుభవిస్తాం. మన జీవితంలో కూడా ఫుల్గా డబ్బులుండి సంతోషం లేదు, సమాధానం లేదు, తర్వాత ఆరోగ్యం లేదు, ఎంతో బాధ. మన డబ్బులు మనకు ఆరోగ్యాన్ని తెచ్చి పెట్టవు. పెట్టగలవా? పెట్టలేవు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేది ఆయన పొందిన దెబ్బల చేత. హల్లెలూయా. కాబట్టి మనం ఆరోగ్యం ఇచ్చేది ఆయన. నిజముగా ఆయన యందు మనం ఆనందిస్తూ దేవుని మందిరంలో గనక ఇంపార్టెన్స్ ఇస్తూ ఫ్రీక్వెంట్గా గనక మనం ఆయన మందిరంలో కనపడదామంటే వెళ్ళి చూసి తొంగి చూసి రావటం కాదు. అందులో ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రేయర్లో మనం చక్కగా బలపడి ఉన్నట్లయితే మనం నానాటికి బలముతో కూడిన అభివృద్ధి. హల్లెలూయా. మనం బ్రతుకుతూ ఉండాలి, అనేకులను బ్రతికిస్తూ ఉండాలి. అది మన యొక్క మన పట్ల దేవుని ఉద్దేశం. మనమే తినేవి, మనమే బ్రతికి, మనము, మన కుటుంబం, మన అమ్మ నాన్న, లేదా నా భార్య, నా పిల్లలు అనుకుని అక్కడికే మనం అద్దులు పెట్టుకుంటాం. నేను నా పిల్లలు బాగుంటే పర్వాలా, నేను నా భార్య నా బిడ్డలు నా భర్త బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా మార్చింది. ఎందుకంటే మనము హ్యాపీగా బ్రతకాలి, అనేక మందికి హ్యాపీగా బ్రతికేటట్లుగా మనం సాక్షులుగా నిలబడాలి. హల్లెలూయా. అది ఆశీర్వాదకరమైన జీవితం. అలా కాకుండా మనమే తినేవి, మనమే పెరిగి, మనమే బ్రతికామనుకో, అడవిలో జంతువులు కూడా అయ్యే తింటాయి, అయ్యే పెరిగితే అయ్యే పోతాయి. మనం కూడా మనది మనమే తిని, మనమే సుఖించి, మనమే ఆనంది, మనమే పోయామనుకో, ఆ జంతువులకి మనకి తేడా ఉందంటారా? కాబట్టి మనం బ్రతుకుతూ ఏం చేయాలి? అనేకులను బ్రతికించమంటే మీకు పోషించమని కాదు. ఎప్పుడు బ్రతికించగలం? ఎప్పుడు ఆ మనసు మనకు వస్తుందంటే ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆయనతో మనకి మంచి అనుభవం కలిగినప్పుడు, ఆయనతో మనకి టచ్లో ఉన్నప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనకి టచ్లో ఉంటే ఆ సమృద్ధి వేరు, ఆనందమే వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మొదటి ప్లేస్ను మనం ఎప్పుడు ఆ దేవునికి, ఆ దేవుని మందిరానికి గనక మనం ఇస్తే అద్భుతమైన దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. తర్వాత వచనం చూడండి, 10వ వచనం చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట ఇష్టమట. ప్రియమైన దేవుని బిడ్డల, నీ ఆవరణములో, ఆయన సన్నిధిలో ఎన్నోసార్లు మనం బైబిల్లో చూస్తుంటాం, చాలా చోట్ల యూదుల మీదకి ఉరి వచ్చినప్పుడు ఎస్తేర్ చెప్పుద్ది మొర్దెకాయితో, నీవు వాళ్ళందరినీ పోగు చేయి, సమాజ మందిరానికి వెళ్ళి 3 రోజులు అన్నపానములు మాని ప్రార్థన చేయి అన్నప్పుడు వాళ్ళందరూ మందిరములో, సమాజ మందిరములో కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ప్రార్థన ఆలకించి
ఏ యూదుల్ని చంపడానికైతే ఏ మృతికైన చంపడానికైతే ఉరికయ్యను ఏర్పాటు చేశాడో అదే ఉరికయ్య మీద హామాన్ గారిని ఉరి తీసేస్తాడు. అంటే అతను తొవ్విన గోతులో అతనే పడ్డాడు. దేవుడు మనపక్షంగా ఉంటే మనకి ఎవరైనా ఏమైనా గోతులు తీస్తే వాళ్ళ గొయ్యిలో వాళ్ళే పడతారా మనం పడతాం. మనకు గోతులు తీసిన వాళ్ళు మన వెనకాలే ఉంటారు. ఏసయ్య మనపక్షంగా ఉంటే ఆ గొయ్యిలో వాళ్ళే పడతారు. ఎప్పుడంటే మన దేవుని సన్నిధిలో. అందుకని మీ అందరికీ ప్రార్థనకి ఇక్కడికి వచ్చి రావడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందేమోనని మీ అందరి నిమిత్తం గుణవ సెంటర్లో ఆటో దిగంగానే బస్సు దిగంగానే ఒక ప్రేయర్ టవర్ ఏర్పాటు చేయటం జరిగింది. అన్నదినము అక్కడ ప్రతిరోజు అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీలో ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు కూడా చాలామంది వెళ్తున్నారని తెలిసింది సంఘస్థుల్లో కూడా. అలాగే టీవీలో వాక్యం వింటున్న బిడలారా, మీరు కూడా ఈ ప్రేయర్ టవర్ యొక్క కట్టిన ఉద్దేశాన్ని మీ జీవితంలో కూడా నెరవేర్చుకోండి. ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి, ప్రేయరాయలు తీసుకోండి, అద్భుతమైనటువంటి విజయాన్ని ఉచితంగా సంపాదించుకోండి. కాబట్టి దేవుని మందిరములో ఉన్న దేవుని ఆవరణములు ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే, అంటే 1000 దినములకు వచ్చే ఆశీర్వాదం, 1000 దినములకు తర్వాత వచ్చే ఆ మేలు, అవన్నీ కూడా దేవుడు మనకు ఇప్పుడే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని మీలో చాలామందికి మందిరం అంటే అశ్రద్ధ. చాలామంది మందిరంలోనే ఉన్నాడా, ఇంట్లో లేడా, కిటికీలో లేడా, వంట ఇంట్లో లేడా అంటుంటారు. ఉంటాడు సర్వాంతర్యామి. కానీ కొన్ని ఫండమెంటల్స్ దేవుడు మనకిచ్చాడు. అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరం. అందరం కలిసి ప్రార్థన చేస్తే అంత బలం ఉంటుంది. అలాగే మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు సాతాను బంధకాలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. మన అందరం ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆవరణములో, దేవుని మందిరములో గనక మనం ఆ ప్రార్థన చేసి ఆ మనం ఆయన గనక మొర పెడితే, మన అందరి ప్రార్థన ఏకరీతిగా చేసే ప్రార్థన, ఆ యొక్క బలం ఏం చేస్తుందంటే ఆ సాతాను బంధకాల చేత ఎవరైతే బంధింపబడి ఉన్నారో ఆ బంధకాలు అన్నిటినీ దేవుడు విడిపిస్తాడు. అద్భుతమైనటువంటి దీవెనలతో దేవుడు వారిని నింపుతాడు. హల్లెలూయా. అందుకనే దేవుని ఆవరణములో వారమంతా మనం ప్రార్థనకు వెళ్ళినా వారంలో 3 రోజులు 4 రోజులు జరుగుతాయి. ప్రార్థనకు జరిగినప్పుడు 2 గంటలు ప్రార్థన చేసినా మందిరంలో గడిపేది వారంలో కూడికలకు అన్నీ వచ్చినా 8 గంటలే. కానీ ఒక్కరోజుకు ఉండే గంటలన్నీ 24 గంటలు. మన ఆలోచన ఏంటంటే మందిరంలోకి వెళ్ళి కనపడి వచ్చాంగా, ఆదివారం 1 గంట కూర్చొని వచ్చాంగా, 1 అరగంట కూర్చొని వచ్చాంగా, ఇక ఓకే, ఇక మొత్తం 4 వారాలకు 4 వారాలకు సరిపడా వచ్చేస్తుంది అనుకుంటాం. ఇంత చేసిన దేవునికి, ఇంత కాపుదలు ఇస్తున్న దేవునికి మనం ఆ వారంలో కనీసం 10 గంటలైనా, కనీసం వచ్చే కూడికలకైనా కనుక మనం అటెండ్ అయితే అద్భుతంగా అయినటువంటి దీవెనలు దేవుడు మనకిస్తాడు. అంతేకాదు, ఇలాంటి ప్రేయర్ టవర్లో మీరు కూడా వచ్చి చాలాసేపు ప్రార్థన చేసి మొరపెట్టి ఆ యొక్క దీవెనలన్నీ పొందుకుందురుగాక. ఒక్క దినము ఆయన ఆవరణలో గడిపితేనట 1000 దినాలకంటే శ్రేష్టమని వింటాం, కానీ గడపడానికి ఇష్టపడదు కదా. వింటాం కానీ గడపాలంటే ఎంత బాధో. అన్నం వండమంటే వండుతాం, పరిచర్య చేయమంటే చేస్తాం, కుర్చీలేయమంటే వేస్తాం, ఓడమంటే ఓడుస్తాం, కడగమంటే కడుగుతాం. దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో ఎన్నింటికన్నా పడుకొని తెల్లవారుజామున 5 నిమిషాలు తక్కువ 5 గంటలకల్లా లేచి కాస్త ఉక్కులిచ్చి వాటర్ తాగి ఆయన సన్నిధిలో గడపడం. నేను విశ్వాస జీవితముగా ఉన్నప్పటి నుండి, ఇప్పుడు కాదు, విశ్వాస జీవితంలో ఉన్నప్పటి నుండి, అది మా పాస్టర్ గారు ఇంకొకళ్ళు చెప్తే రాలేదు కానీ, తెల్లవారుజామున ప్రార్థనలో ఎన్నో జయాలు దేవుడు ఇచ్చాడని దేవుని వాక్యాన్ని నేను చూచి నేను అలా అవలంబించడం ప్రారంభించిన తర్వాత ఎన్నో మేలులు వన్ బై వన్ దీవించబడుతూ దేవుడు ఆటోమేటిక్గా పరిచర్యకి పిలుస్తూ, పరిచర్యకి చేయాలంటే చాలా చిరాకు వచ్చేది,
సంచేసుకుని పాస్టర్ గారు కనపడ్డారంటే యమా కోపం వచ్చేది. మా ఇంటికి సంచేసుకుని ఒక పాస్టర్ గారు వచ్చేవాడు, ఎగదాలు చేశాడు మమ్మల్ని. వెళ్తున్నాను, సుత్తేస్తాడు, 5 రూపాయలు ఇస్తే వెళ్తాడు. వెళ్ళమ్మా, వెళ్ళు, నీ బాధ నువ్వు కూడా, నేను పోతున్నా. అరే కూర్చోరా కాసేపు, కూర్చోరా అన. నేను నువ్వు చేసుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నాకు అక్కర్లేదు. ఎంతసేపు ఏడుతానే ఉంటా, ఏడవటాక దేవుడు అని నుంచింది సంతోషంగా ఉండవు పేట. ఎప్పుడు ఏడుస్తాను, నీకోసం ఏరా ఏడుపు అంటున్నాను. నా కోసం ఏడక, నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు బాధ కలిగినప్పుడు సినిమాలు షికార్లు నా స్నేహితులు చాలామంది ఉన్నారు, నువ్వు నా కోసం ఏడవక్కర్లేదమ్మా అనేవాడు. ఏ పరిచరణైతే ఏ సేవకులనైతే నేను అసహించుకుని ఎగతాళి చేసేవాడును, దేవుడు ఏం చేశాడు అదే నా మెళ్ళ చేశాడు. తలకాయ వంచి ఆ పరిచర్య చేయడాకే దేవుడు నేను అనుకున్నాను. అయ్యా నేను మాత్రం సంచేసుకుని వెళ్ళమ్మట ఎలానే ఇక్కడికి వచ్చితేనే వాళ్ళు మేలు పొందేటట్టుగా చేయి. నేను ఇంటికి వెళ్తే మేలు పొందటం కాదు, వాళ్ళు దేవుని మందిరానికి రావాలి. నాకు ఇళ్ళమ్మడు తిరిగే పరిచర్య వద్దయ్యా, వాళ్ళందరూ మీ సన్నిధికి వచ్చి మేలు పొందే పరిచర్య కావాలయ్యా అని అడిగా నేను. అప్పుడు దేవుడు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు, కొన్ని కొన్ని నేను అడిగిన అన్నీ కూడా ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు నా ఆశను తీర్చాడు. ఒక ఉన్నతమైన పరిచర్య ఇంకా ఇంకా గొప్పగా చేయాలని ఆశ. చిన్నప్పుడు టీవీలో కేఏ పాల్ గారు వాక్యం వచ్చేటప్పుడు మా అమ్మ టీవీ ముందు స్పీకర్ పెట్టి ఇటు ఓ బాక్స్ అటు ఓ బాక్స్ చిన్న బాక్సులు పెట్టి వినిపించేది. ఎంత గాలికి తిరిగినా మా అమ్మ అంటే బాగా ఇష్టం నాకు. ఆయన అడిగితే కాదనే వండుక, ఇలా వినిపిస్తారా ఇలా పెట్టమంటే పెట్టి సెట్ చేసి వెళ్ళేవా. అప్పుడు ఆ టీవీలో కేఏ పాల్ గారు వాక్యం చెబుతుంటే, అయ్యా నువ్వు ఇట్లా చెప్పాలయ్యా, నువ్వు టీవీలో ఇట్లా చెప్పాలయ్యా అనేది. నీ ముఖంలే ఆ ఆశీర్వాదం అద్దుపద్దు ఉండాలి. నేనేంటి, నేను మారటం ఏంటి, టీవీలో వాక్యం చెప్పడం ఏంటి, నువ్వు నీకు ఆశ రావడం ఏంటి. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ ఇలాంటి ఆశలు పనికిరావమ్మా అన్నా. దేవుడు మా అమ్మ ఆశ పరలోకానికి వెళ్ళి నా కోసం ఏం చేసింది, విజ్ఞాపన చేసింది. ఈరోజు ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడంటే నా తల్లి యొక్క ప్రార్థన. హల్లెలూయా. అలా ప్రార్థించే తల్లులు ఉంటే నీ బిడ్డలు ఎంత అభివృద్ధి పొందుతారు. ప్రార్థించే తండ్రులు ఉంటే, యోగు ప్రార్థించే తండ్రి, బిడ్డలు ఎంతో అభివృద్ధి పొందారు. యోగుకు పుట్టిన బిడ్డలు సుందరీమణుల్లాగా ఉన్న ఆ ప్రాంతం అన్నిటి అందరికంటే మంచి బ్యూటిఫుల్ బిడ్డలు పుట్టారు యోగుకి. ఆ ప్రార్థన ఆలకించాడు ఏమో, అందమైన పిల్లల్ని ఇచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆఖరి వచనం చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ఆ తర్వాత 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనం యథార్థంగా ఉంటే ప్రతి మేలు కూడా చేస్తూనే ఉంటాడు. యథార్థత అనేది మన సంఘంలో నుండే బయలుదేరాలి, నీ ఇంటిలో నుండే బయలుదేరాలి. ఇంటిలో భార్యాభర్తల మధ్యలో యథార్థత ఉండాలి. భార్య గురించి భర్త సాక్ష్యం చెప్పాలి, ఏమని, నా భార్య చాలా సౌమ్యురాలండి, నా భార్య చాలా దీనురాలండి, నా భార్య చాలా నమ్మకంగా ఉంటుందండి అనే భర్తలు కనుక సాక్ష్యం ఇస్తే నువ్వు ధన్యురాలువే. అలాగే నా భర్త చాలా మంచివాడండి, చాలా ప్రార్థనా పరుడండి, నా భర్త చాలా నీతిమంతుడండి, చాలా యథార్థవంతుడండి, చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడండి అని నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇస్తే నీవు ధన్యుడివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత ఇంటిలో నుండే స్టార్ట్ అవ్వాలి. అది సంఘంలోనికి వస్తుంది. సంఘంలో యథార్థత ఉండాలి, దేవుని సన్నిధిలో యథార్థత ఉండాలి, అప్పుడు ఆ ఇల్లు పరలోకరాజ్యం. హల్లెలూయా. ఆ ఇల్లు ఆనందం. వచ్చిన బ్యాడ్ ఏంటంటే భర్త తప్పుని కప్పుకుని ఆ తప్పు భార్య మీద దోసేస్తారు, భార్యలేమో ఆ తప్పు కప్పుకుని భర్త మీద దోసేస్తారు. అది దేవుని సన్నిధి నీ ఇంటిలో నీ మనసులో ఉంటే అద్భుతమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి యథార్థత ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి, యథార్థత సంఘములో స్టార్ట్ అవ్వాలి,
అప్పుడు దేవుడు చూస్తాడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడు. వాళ్ళు దినదినము బలాభివృద్ధి పొందుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనికి వద్దాం, దేవుని ఆ మందిర ఆవరణలోనికి వద్దాం, మీ అందరి కొరకు ఏర్పాటు చేసిన ఈ కల్వరి ప్రార్థనా గోపురంలోనికి వద్దాం, కల్వరి ప్రయర్ టెంపుల్కి వద్దాం, అనేక దీవెనలతో నింపబడదాం. ఈ మేలులన్నీ మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో వెలుగు నింపేటట్లుగా చేయయ్యా. ఆ మాటలు గనక నీ విని నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం, ప్రేమానురాగాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో నమ్మకత్వం, ప్రేమలు గనక వర్ధిల్లుతూ ఉంటే అద్భుతమైనటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు దేవుడు తయారు చేస్తున్నాడు. నేను ఎందుకు నా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండకూడదు, నా ఎందుకు నా భార్యకు నమ్మకంగా ఉండకూడదు, నా ఎందుకు నా భర్తను ప్రేమించకూడదు, ప్రేమానురాగాలతో వర్ధిల్లితే ఒకళ్ళొకటి ఒకళ్ళు తగ్గించుకొని ఉంటే ఇంట్లో నెమ్మది సమాధానం దేవుడిస్తాడు. మందిరంలో ఎడతెగక నువ్వు కనపడాలి. అప్పుడు దేవుడు అద్భుత రీతిలో నీ కుటుంబాన్ని దినదినము బలాభివృద్ధితో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో అక్కడ మీ హస్తాన్ని పెట్టుకోండి. టీవీలో వాక్యం వినిచున్న బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. మీరందరూ ప్రార్థనలే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతయామి, నీ మందిరంలో ఉండే మేలులేంటో, ఆయన మందిరములో ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలేంటో మేము చూశాము నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ మందిరంలో గడపటానికి ఇష్టపడి వచ్చుదురుగాక. నీ మందిరములో గడుపుచున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట చేపెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. ఆ చెయ్యి కాదు, నీ హస్తము ఉంచినందుకై వందనాలు, విడుదల ఇచ్చినందుకై వందనాలు. కృప చూపించి నీ కార్యము బిడ్డల పట్ల జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడుచున్న పరిశుద్ధుడా, మేమును పరిశుద్ధులుగా ఉండడానికి సహాయించే. కోర్టు కేసులతో, పోలీసు కేసులు ఇసుకుపోయిన బిడ్డలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో సమస్యలతో ఇసుకుపోయిన బిడ్డలు ఉన్నారు నాయన, వివాహాలు లేట్ అయిన బిడ్డలు ఉన్నారు. యేసు నామములో ఈ సమస్యలకు పరిష్కారం జరుగును కాక. అలానే ఉద్యోగాలు, ఇంటర్వ్యూలకు వెళ్ళి అయ్యా ఎగ్జామ్స్ రాసి అయ్యా ఇసుకుపోయిన బిడ్డలు ఉన్నారు, యేసు నామములో వాళ్ళు దీవించబడదును కాక. నీ ఆవరణంలోకి వచ్చి ఈ ప్రయత్నంలో ప్రార్థన గోపురంలో ప్రార్థన చేసుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుందునుగాక. కృప చూపించండి. ప్రయత్నంలో ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, కరోనాతో పట్లాడుతున్నారో, కొట్లాడుతున్నారో, బాధపడుచున్నారో, డెంగ్యూతో బాధపడుచున్నారో, మలేరియా టైఫాయిడ్తో బాధపడుచున్నారో, యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. బిడ్డలను ధైర్యపరచి బలపరచండి, ప్లేట్లెస్ పెంచండి నాయన. కృప చూపించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.